దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ దగ్గర ఉన్న కళ్యాణ్పురిలో ఉన్నాము. కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. ఎక్కడో కర్నూలు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక ప్రధానోపాధ్యాయుడి కుటుంబంలో పుట్టి పెద్ద పెరిగాక ఒక ఆఫీసర్గా మారాలనే లక్ష్యం అప్పుడే నిర్ణయించుకున్నాడు. చిన్నప్పుడే నాన్న చనిపోయినా కూడా అక్కాభావల స్ఫూర్తితోని సహకారంతోని హైదరాబాద్ నగరానికి వచ్చి ఉన్నత స్థాయి చదువులు చదివి నగరపాలక సంస్థలో ఒక సాధారణమైన క్లర్క్ ఉద్యోగంలో చేరి తన ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయికి ఎదిగారు. నగరపాలక సంస్థలో చాలామందికి సేవలు అందించి ప్రజల మన్ననలు పొంది నగరపాలక సంస్థను అటు ఆర్థికంగా వృద్ధి చేసి అనేక అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వంతో పొంది ఉత్తమమైన అధికారిగా అద్భుతంగా సేవలు అందించి పదవి విరమణ చేశారు. చేశాక తన జీవితాన్ని లయన్స్ క్లబ్ అంకితం చేసి లయన్స్ క్లబ్ ద్వారా పేద ప్రజలకి ఇంకా సేవలు అందిస్తున్నారు. అటు ఒక ఉన్నతాధికారిగా సేవలు అందించి ఇటు లయన్స్ క్లబ్ ద్వారా పేద ప్రజల్లో వెలుగులు నింపారు. ఇది ఎలా సాధ్యమైంది? తర్వాత అమ్మా నాన్న నుంచి, అక్కా బావ నుంచి, గురువుల నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకొని ఈ స్థాయికి వచ్చారు అనేది, ఈ విజయ కేతనం ఎలా ఎగిరేశారనేది కృష్ణప్రసాద్ సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను 1977 జూన్లో హైదరాబాద్కు రావడం జరిగినది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు మాకు చిన్నప్పుడే మా నాన్నగారు, నా వయసు 6 సంవత్సరం ఉన్నప్పుడే వారు పోవడము, తల్లిగారు, ఇక అన్నయ్యలు, ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు ఉన్నవాళ్ళు. మేము కష్టపడి ఇష్టముతోటి అన్ని పని చేసేవాళ్ళము. అలాగనే మా బావగారు 1977 నన్ను హైదరాబాద్ పిలిపించి నగరపాలక సంస్థలో ఒక క్లర్క్గా ఉద్యోగం ఇప్పించి అక్కడి నుంచి నేను ఇంటర్మీడియట్ నైట్ కాలేజ్ చదువుతూ, ఇంటర్ డిగ్రీ నైట్ కాలేజ్ చదువుతూ, ఇటు చదువుకుంటూ ఇటు ఉద్యోగరీత్యాలో సక్సెస్ఫుల్గా చేసుకుంటూ, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఆఫీసులో మంచి ప్రశంసలు పొందుతూ, అలాగనే ప్రతిసారి ప్రమోషన్లు తీసుకుంటూ డిపార్ట్మెంట్లో, అలాగనే చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి 2000 రెవెన్యూ విభాగంలో వచ్చాను. అక్కడ కూడా మార్నింగ్ టెన్షన్గా 7:30 డ్యూటీకి వెళ్ళడము, అక్కడ వెళుతూ సిబ్బందితోటి మా స్టాఫ్ తోటి అందరికీ టీం వర్క్గా పనిచేసుకుంటూ రెవెన్యూ విభాగంలో టైంకు బ్రహ్మాండమైన ప్రతి ట్యాక్స్ పేయర్ కూడా వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి గవర్నమెంట్కి మంచి రెవెన్యూ ఆదాయం పెంచి గవర్నమెంట్ కూడా నాకు నేను చేసిన సర్వీస్కు గుర్తింపుగా ఎన్నో క్యాష్ అవార్డ్స్ అండ్ మెరిట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగినది. దీనికి సహకరించినటువంటి మా ఆఫీస్ స్టాఫ్కు, అలాగనే నన్ను ఉద్యోగం ఇప్పించిన ముందుగా మా బావగారికి, మా అక్కయ్య గారికి, వారికి మేము చాలా రుణపడి ఉన్నాము. ఈరోజు నేను ఇంత ఈ స్టేజ్లో ఉన్నానంటే ప్రతి విషయంలో కూడా వారు మేము ఎప్పుడు కూడా తలుచుకుంటుంటాం, మేము మా కుటుంబ సభ్యులం అందరము. ఎందుకంటే ఒక మనిషికి సక్సెస్ కావాలంటే ఒకరికి సపోర్ట్ ఉండాలి. అది నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా పోరుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నేను ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్తూ ఎక్కడ కూడా వెనుక తిరగకుండా కష్టపడి నైట్ కాలేజ్ చదువుతూ డే అండ్ లో జాబ్ చేస్తూ మళ్ళా ఎక్కడైనా టైం వెరీ పబ్లిక్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూర్చుని పెట్టి ఏం కావాలి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మన డిపార్ట్మెంట్కి వస్తారు, వారికి మనవంతుగా వాళ్ళు కూర్చుని పెడితే వాళ్ళకున్న టెన్షన్ ఫ్రీ చేసి వాళ్ళకి ఇమ్మీడియట్ సాల్వ్ చేసి మీ పని అయిపోయిందని ఇమ్మీడియట్గా ఇచ్చేసేవాళ్ళు. అది ఎందుకంటే మనకు డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మంచి పేరు ప్రశంసలు పొందాలి. పేరు ప్రశంసలు పొందాలంటే వారు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హెల్ప్ చేయాలి. వారికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగితే నేను ఇబ్బందిగా అయ్యేవాని, అరే వాళ్ళ పని కాలేదని చాలా ఫీల్ అయ్యేవాని. అందువల్ల ఎటువంటి టైంలో ఇమ్మీడియట్గా మా పైదగాదికల్లో చెప్పేసి ఈ పని కాలేదు సార్ ఇమ్మీడియట్ చేసింటే వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి నాకు సహకరించి ప్రతి విషయంలో కూడా వారు ముందుండి ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రతి వచ్చిన వాళ్ళు కూడా సార్ మీరు ఇటువంటి ఆఫీసర్లు డిపార్ట్మెంట్లో వెరీ రేర్ చూస్తుంటాం సార్, ఎందుకంటే డిపార్ట్మెంట్ లాగానే ఎక్కడో ఇబ్బందులు కలుగుతుంది, ఏ ఇబ్బందులు మాకు కలగడం లేదు, మీటువంటి ఆఫీసర్లు ఉండడమే మాకు ఎంతో సంతోషం. అంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, ఎందుకంటే మనకు డిపార్ట్మెంట్లో ఉన్నన్ని రోజులు పనిచేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది అని ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా చేసి 30th నాడు సక్సెస్ఫుల్గా రిటైర్ అయినానండి. కష్టపడితే ఏది సాధించినది ఉండదు, మన కష్టమే మనకు ప్రతిఫలం దొరుకుతుంది. ఆ ప్రతిఫలమే నేను అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా చేసి సక్సెస్ఫుల్గా చేసి రిటైర్మెంట్ అయ్యాను, 10,000 తీసుకున్నాను. రిటైర్మెంట్ అయిన తర్వాత సార్ నాకు
పూర్తిగా టైం స్పేర్ చేస్తూ నేను టోటల్గా సేవా కార్యక్రమం భాగంలో ముందుగా ఉన్నానండి. ప్రతి కార్యక్రమంలో హెల్త్ క్యాంప్ అయితేనే, ఐ క్యాంప్స్ అయితేనే, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయినా కూడా, తర్వాత సెమినార్స్కి అయినా ప్రతి కార్యక్రమానికి వెళ్తూ వారి మా క్లబ్ మెంబర్స్తో సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలకు ముందుగా ఉంటున్నామండి.